జిల్లా కేంద్రంలోని సువర్ణ్ లైఫ్ సైన్స్ అను 20 సంవత్సరాలుగా నడుస్తున్న ప్రైవేట్ కంపెనీలను విస్తరించడం కోసం కొన్ని రోజుల క్రితం ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టారు. కానీ ఈ కంపెనీ ద్వారా ప్రజల ఆరోగ్యానికి చాలా ముప్పు ఉంటుందని, ప్రజల ప్రాణాలకు విలువనివ్వాలని అక్కడి ప్రజలు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టినా లాభం లేకపోగా తప్పుడు అభిప్రాయ సేకరణ చేసినట్లుగా ప్రజలు చెబుతున్నారు. ఈ కంపెనీ విస్తరణను వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో 48 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. పొలాలకు వచ్చి నారు చూసినారు, నారు మళ్ళా నారు మలవకుండా అన్ని చచ్చిపోతుంటే వీడియోలు తీసుకుపోయినారు, పూటను తీసుకుపోయినారు. నిరుడు అట్లా జరిగింది. మాకైతే నీళ్ళు మంచి నీళ్ళు మంచిగా లేవు. అన్ని గిన్నెలు చెమ్ములు అన్నం వండే కుండలు అన్నీ సున్నమే, అన్నీ బెజారు పడిపోతుంది. ఒక్కటైనా మా కుండలు చూడరండి, మేము నీళ్ళు తీసుకొచ్చే 20 రోజులు అంటేలే బిందెలు, బిందెలంతా నాశనం అయిపోతుంది. ఆ బిందెలు ఎట్లా చేడిపోతుందో, మా కడుపులో కూడా అంతా అది అంతా మా మాడిపోతుంది, బేగులంతా మాడిపోతుంది. మాకు 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 పిల్లలు ఇస్తే, మా పిల్లగాళ్ళకి పిల్లలు ఇస్తలేరు. ఎందుకని ఇస్తలేరు? మీ జాగ మంచిగా లేదు, మీ బియ్యం మంచిగా లేదు, మీరు తాగే నీళ్ళు మంచిగా లేరు. ఆ పల్లెల దేశంలో మేము పిల్లలు ఇస్తే మా పిల్లలు ఏమి తిని బతుకుతారు? ఏమని 20 లక్షలు పెట్టి భూమి కొంటే ఇవాళ రేపు 10 రూపాయలు కూడా కొండేటోడు దొరకకుండా పోతున్నాడు. మళ్ళీ పిల్లకు పెళ్లి చేయాలంటే ఆ భూమికి రేటు రాదు. ఆ భూమికి రేటు రాకపోతే ఆ పిల్లలకు పెళ్లి మేము ఎట్లా చేస్తాం? మేము ఎట్లా బతకాలి? మేము ఏమైనా చేయాలి? ఆ కంపెనీ వాళ్ళు సార్లు వచ్చినారు. వచ్చినప్పుడు కూడా నేను నెల రోజులు మంచినీళ్ళు పీరిక పోస్తున్నాం, తాగంటే కూడా నేను మంచినీళ్ళు పీరిక కూడా తాగలే. నెల రోజులు కొని 10 రూపాయలు క్యాన్ తీసుకొచ్చి తాగినాం. తాగినా కూడా అందరు తాగుతుంటే సర్లే ఏదో అయిపోయింది కానీ అని తాగినాం. కానీ మాకైతే సువర్ణ్ కంపెనీ మూసేయాలి. మూయకపోతే గినక మేము ఎంతమంది ఏటండా వాళ్ళు అంత మన హైబరేట్ రోడ్డు ఎక్కి మందు డబ్బా తీసుకొచ్చి తాగి వాళ్ళు ముంగళ్ళే వాళ్ళు సువర్ కంపెనీ ముంగళ్ళే చేస్తాం. నిరుడు మాకు అట్లా చేసినారు. ఏడు మళ్ళీ మాకు బాగా పరిస్థితి ఎట్లా ఉంది? మాకు అసలు ఇంట్లో నుంచి తానం చేస్తే మురికిపోదు. ఆ గుడ్డలు ఉతిక దానికి పోతే మురికి వెళ్ళటం లేదు. మాకు మంచి నీళ్ళు మంచిగా లేవు. ఆ సువర్ణ్ కంపెనీ అయితే ముయ్యాలి, అస్సలే ముయ్యాలి. ముయ్యకపోతే మా పోరాటం సాగితేనే సాగుతుంది. లింగయ్య సారు చేపట్టి నిరుడు నుంచి మాకు మంచి నీళ్ళు అయినా కొంచెం కాలో నీళ్ళు ఇటో అటు చేసి ఈ ఏడు మాకంత పంట తేలింది. ఆ పంట పండకపోతే మేము ఏమేమి తిని బతకాలి? మేము తినకపోతే మేము ఏ ఎక్కడ ఏ దేశం పడాలి? ఒక్కడ సువర్ణ్ కంపెనీ వాళ్ళే బతకాలి, మేమైతే చావాలి. ఎంతమందికి చంపుతాడో మరి? పెద్ద పెద్ద ముఖ్యమంత్రి వాళ్ళైనా ఎవరైనా మాకు పట్టించుకోవటలేరు. ఎవరైనా మాకు ఇన్ని రోజుల నుంచి నిరుడు నుంచి ఇప్పుడు సంవత్సరం అవుతుంది. మేము జిల్లా కలెక్టర్ ఆఫీస్లో పోయి కూడా లెటర్ ఇచ్చి వచ్చినాం. ఇచ్చినా కూడా మాకు ఎవరైనా ఇట్లా చేస్తామా ఇట్లా వస్తుంది అని మాకు ముందు రావటలేరు. మాకు ఏం రాలేదు సార్, ఏం రాలేదు. మాకు ఏం పట్టించుకోవటం లేదు. ఇప్పుడు అది పార్టీ గెలిచింది,
ఇప్పుడు దగ్గర దగ్గర 4 సంవత్సరాలు అవుతుంది. అయినాక మా రోడ్ అట్నే ఉంది, మా రోడ్ అట్నే ఉంది. బిందెలు అట్లా పెడితే ఆ బిందెలకు ఒక్కొక్క బెజాలు పడుతుంటే మాకు గోస కాదు, మాకు ఒక షార కాదు, మాకు కడుపులో నీళ్ళు పోసుకున్న పిండం కూడా మెదడు బాగలేదమ్మా, మెదడులో నీరు వస్తుంది, గర్భం పెరగలేదని మాకు అసలే మా పిల్లలు లేకుండా మాకు అంతా నాహనం చేస్తున్నారు వాళ్ళు. కానీ ప్రజల యొక్క ప్రాణాలు ముఖ్యమని ఆలోచన చేయాలి తప్ప సువెన కంపెనీకి ఒత్తాసు పలకడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదని తెలియజేస్తున్నాం. మరి జిల్లా మంత్రి గారు కానీ అధికార పార్టీ వారు కానీ మిగతా రాజకీయ పక్షాలు కానీ సామాన్య ప్రజలను పట్టించుకోకుండా సువెన కంపెనీకి మద్దతు చేస్తూ సువెన కంపెనీని విస్తరించడానికి వాళ్ళు మద్దతు ఇచ్చినట్టుగా మాకు తెలుస్తూ ఉన్నది. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ సీరియస్గా తీసుకుంది, రాజ్యాంగబద్ధంగా మీ యొక్క కార్యక్రమాన్ని ఎదుర్కొంటాం. అలాగే 2వ రోజున 200 మంది చేత బాధితుల చేత మానవ హక్కుల సంఘంలో కేసులు కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రిజిస్టర్ పోస్టర్ ద్వారా పంపిస్తున్నాం. గౌరవ మానవ హక్కుల సంఘం దీన్ని విచారణ చేసి తక్షణమే సువెన కంపెనీని రద్దు చేయాలని జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము కోరుతున్నాం. సూర్యాపేట పట్టణంలో సువెన్ ఫ్యాక్టరీ ఒకటి ఉందండి. ఈ సువెన్ ఫ్యాక్టరీ వదిలేటువంటి వ్యర్థ కాలుష్యాల వలన గాలి, నీరు, భూమి మూడు కూడా కలుషితమైపోయి పరిసర ప్రాంతాల ప్రజలకి ఆరోగ్యాలు పాడవటమే కాకుండా భూగర్భములో ఉన్నటువంటి నీరు కలుషితమైపోయి పంటలు పండుట లేదు, నీరంతా కూడా పంటలకు పనికిరాదని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా సువెన్ ఫ్యాక్టరీ వచ్చేటువంటి చెడు వాసన వల్ల ప్రజలందరూ కూడా ఆరోగ్యాలు చెడిపోయి తమ యొక్క ఆరోగ్యాలను కాపాడుకోవడానికి అప్పులు చేసి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ సువెన్ ఫ్యాక్టరీ యాజమాన్యం వాళ్ళు సామాన్య ప్రజల యొక్క ఆరోగ్యాలు పట్టించుకోకుండా ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ప్రజల మీదకి వాతావరణ కాలుష్యాన్ని వదులుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ రకంగా అనుభవించేటువంటి ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వము ప్రజల యొక్క సంక్షేమాన్ని పట్టించుకోకుండా విస్తరణ చేయడానికి 70 ఎకరాల నుంచి 30 ఇంకా 100 ఎకరాల వరకు కూడా సువెన్ ఫ్యాక్టరీ విస్తరణ చేయడానికి పర్మిషన్ ఇచ్చినారు. మేము తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము, ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు జరిగే నష్టాలను బాధలను తెలుసుకోకుండా సువెన్ ఫ్యాక్టరీ విస్తరించడానికి పరిమితి ఇవ్వడం అనేది ఆమ్ ఆద్మీ పార్టీ ఖండిస్తూ ఉన్నది. ప్రజలందరూ కూడా ఏడుస్తున్నారు, ఆరోగ్యం పాడవుతుందని మొత్తుకుంటున్నారు. ఎంత చెప్పినా ముందుగా జిల్లా మంత్రి గారు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు స్పందించడం లేదు. ఎందుకంటే సువెన్ ఫ్యాక్టరీ జిల్లా మంత్రి గారిని ప్రజాప్రతినిధులందరూ కూడా తన బుట్టలో వేసుకొని సామాన్య ప్రజల యొక్క ఆరోగ్యాన్ని చెడగొడతా ఉంది. అందుకనే జిల్లా మాద్రి పార్టీ ముందుబడి ప్రజల పక్షాన ఈ 2 రోజులు, ఈ రోజు రేపు 2 రోజులు కూడా 48 గంటల ఏకదాటి దీక్షను మేము కొనసాగిస్తున్నాం. దీనిలో భాగంగా రేపు 150 మంది చేత హెచ్ఆర్సీలో కేసులు కూడా వేయిస్తున్నాం, పొల్యూషన్ కంట్రోల్ కూడా కేసులు వేపిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం సువెన్ యాజమాన్యాన్ని, కంప్లీట్గా మీరు మూసివేయాలి. ప్రజల ప్రాణాలు ముఖ్యము కానీ మీరు ఇచ్చేటువంటి సామాజిక కార్యక్రమాల ఉపయోగాలు కానీ నష్టపరిహారాలు కానీ మాకు అవసరం లేదు. మీరు తక్షణమే మూసివేసుకొని ఎక్కడైతే మీకు వేరే ప్రాంతంలో ప్రజలు లేని ప్రాంతంలో ఉందో అక్కడ మాత్రమే మీరు యొక్క ఉత్పత్తి చేసుకోవాలి తప్ప పట్టణంలో ఉత్పత్తి చేసుకోవద్దని ఉద్దేశంతో మీ యొక్క కార్యక్రమం పెట్టాం. ఈ విధంగా మేము 2 రోజుల కార్యక్రమం నిర్వహించిన తర్వాత సువెన్ ఫ్యాక్టరీ వాళ్ళు విస్తరణ ప్రక్రియను విరమించుకోకపోతే 50,000 మందిని జమ చేసి మేమే తాళం వేస్తామని ఈ సందర్భంగా కూడా మేము హెచ్చరిస్తున్నాం సువెన్ ఫ్యాక్టరీ. అదేవిధంగా మీ సువెన్ ఫ్యాక్టరీ యాజమాన్యము సామాజిక కార్యక్రమాలకు 2.5 కోట్లు ఇచ్చిన వాళ్ళు లెక్కలు చెప్తా ఉంది. ఈ 2.5 కోట్లలో 10% కూడా ప్రజలకు చేరలేదు, మధ్య దళాలకు చేరింది. మీరు ఇచ్చేటువంటి హరితాహారం అని 3 లక్షల రూపాయలు ఆర్డీఓ గారికి ఇచ్చామంటున్నారు, తర్వాత మేము మంచినీటి కూడా ఖర్చు పెట్టమంటున్నారు. మరి ప్రభుత్వం హరితాహారకు కేటాయించినటువంటి కోట్ల బడ్జెట్ ఎక్కడికి వెళ్తా ఉంది? గ్రామ పంచాయతీకి ఇచ్చినటువంటి నిధులు ఎక్కడికి వెళ్తా ఉన్నవి? అవి చాలా ఉన్నట్టుగా మీరు ఈ రకంగా మభ్య పెట్టేసి సామాన్య ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దోచుకోవడం సమంజసం కాదని జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తూ ఉంది. మేము ఒకటే సువెన్ ఫ్యాక్టరీ యాజమాన్యం కోరుతున్నాము, అయ్యా మీ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేసుకోండి. అందులో పనిచేసే ఉద్యోగులకి ప్రత్యామ్నాయ మార్గంగా ప్రభుత్వం వేరే ఫ్యాక్టరీలోకి వాళ్ళు పంపించాలి, లేదా ఇదే సువెన్ యాజమాన్యంలో ఇంకెక్కడైనా ఫ్యాక్టరీ ఉన్నట్టయితే అక్కడికి వాళ్ళు బదలాయించాలి. అందులో కూడా ఏ ఉద్యోగం కూడా తీసేయడానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితాలు ఆగమైపోయినాయి. ఇప్పటికీ ప్రజలందరూ కూడా ఆగమైపోతున్నారు, భూములు ఆగమైపోయినాయి, నార్మల్ వెళ్ళిపోతున్నాయి, చచ్చిపోతున్నాయి, వరి పంట చచ్చిపోతూ ఉంది. ఎటువంటి నష్టపరిహారం లేకుండా ముఖ్యంగా గిరిజన ప్రజలను ఈ రకంగా సువెన ఫ్యాక్టరీ వేధించడాన్ని మేము జిల్లా మాద్రి పడే తరఫున ఖండిస్తున్నాం. ప్రభుత్వం దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఎక్సెన్షన్కి పర్మిషన్ ఇచ్చినారో దాన్ని వెంటనే రద్దు చేసుకోవాలి. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోతుంది సూర్యాపేటలో మేము చెప్తున్నాం. సువెన ఫ్యాక్టరీ యొక్క ఈ యొక్క దురదృష్టం
సువెన్ ఫ్యాక్టరీ విస్తరణ కొరకు ఇటువంటి పర్మిషన్ మీకు శాపమై మీ యొక్క ప్రభుత్వాన్ని పడగొడుతుంది. సూర్యాపేటలో మీరు ఓడిపోవడానికి కూడా కారణమవుతున్నాడు. ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇవాళ ఉదయం నుంచి కూడా గిరిజన ప్రజలందరూ కూడా వచ్చి మద్దతు ప్రకటించినారు. రేపు కూడా మద్దతు ప్రకటించబోతున్నారు. రేపటిలోగా మాకు ఆర్డర్ రావాలి. సువెన్ ఫ్యాక్టరీ యాజమాన్యము చర్చలు చేయాలి. ఏదైతే విస్తరణ కార్యక్రమం ఉందో తక్షణమే దాన్ని రద్దు చేసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల పక్షాన నిలబడతా ఉంది. అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. సామాన్య ప్రజల పక్షాన పనిచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తామని సందర్భంగా సూర్యాపేటలో ఉన్నటువంటి సువెన్ కంపెనీ ప్రాణాలతో చెలగాటగా ఆడుతూ ఉన్నది. సువెన్ కంపెనీ నుండి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాల వలన గాలి నీరు భూమి కలుషితమైపోయి త్రాగడానికి నీళ్లు దొరకడం లేదు. భూగర్భ జలాలు విషతుల్యమవుతున్నవి. పంటలు పండడం లేదు. మరి సువెన్ కంపెనీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఇంతకాలం 20 సంవత్సరాల నుంచి ఇబ్బందులు గురి చేస్తూ ఉంది. ఈ మధ్యలో తెలంగాణ ప్రభుత్వము అనుమతితోని సువెన్ కంపెనీని ఎక్స్టెన్షన్ చేయడానికి ఒక అభిప్రాయ సేకరణ ఒక సాకుతోని సూర్యాపేట పట్టణంలో 22వ తారీఖు మార్చి నెలలో అభిప్రాయ సేకరణ చేశారు. ఈ అభిప్రాయంలో ఉద్యోగులు పోలీసులు తప్ప ప్రజలు ఎవరు పాల్గొనలేదు. అన్యాయంగా అక్రమంగా పోలీసు వాళ్ళు బెదిరించి అభిప్రాయ సేకరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ సువెన్ కంపెనీని ఎక్స్టెన్షన్ కాదు పూర్తిగా రద్దు చేయాలని ఒక డిమాండ్తోని నిన్న ఈరోజు 2 రోజులు కూడా మహాదీక్ష అని ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ మహాదీక్షలో వసరాం తండా, రామ్లా తండా, కేసారము, రూప్లా తండా, తర్వాత దాసాయగూడెం గ్రామాల ప్రజలు వచ్చి గగ్గోలు పెడుతున్నారు. అయ్యా మాకు నీళ్లు దొరకడం లేదు, అయ్యా మాకు పంటలు పండడం లేదు, అయ్యా మా భూగర్భ జలాలు పాడైపోయినాయి, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేటువంటి కారణంతో ఏడుస్తూ చెప్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏముందంటే ప్రాణాలతో చెలగాటమాడే సువెన్ కంపెనీని పూర్తిగా రద్దు చేయాలి. మా యొక్క డిమాండ్ ఏంటంటే సువెన్ కంపెనీని పూర్తిగా రద్దు చేసి ప్రస్తుతం సువెన్ కంపెనీలో ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఆ ఉద్యోగస్తులన్నీ కూడా మిగతా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకి వాళ్ళని బదిలీ చేసి సువెన్ కంపెనీకి అక్రమంగా ఉన్నటువంటి భూములన్నీ కూడా ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి ఆ యొక్క భూములను సామాన్య ప్రజలకు పంచాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ముగుస్తుంది. 14వ తారీఖు లోపల సువెన్ ఫ్యాక్టరీ కనుక రద్దు చేయకపోతే, మూసివేయకపోతే 15వ తారీఖు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఆమరణ నిరాహారదీక్ష కార్యక్రమాన్ని కూడా మేము ప్రారంభం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. పోలీసు వారు సువెన్ కంపెనీ వలన అంత నీళ్లు వాటర్ అంతా ఫోరింగ్ వచ్చింది సార్. పంటలు పండట్లే. ఏ మంత్రులను మనం పట్టించుకుంటలేరు. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కానీ, జగదీష్ రెడ్డి గుంటకల జగదీష్ రెడ్డి మంత్రి కానీ, మన పిఓ కూడా కాడ ఎవరు పట్టించుకుంటలేరు. మనం బర్రెలు కూడా గొడ్లు కూడా జీవాలు కూడా వాటరు తాగిన కూడా పాలు పిండితే పాలు కూడా వీయట్లేదు, పంటలు పండట్లేదు. ఆ నీళ్లు వాటర్ తాగినా కూడా పేగులు ఆయాలు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. జెంట్స్ లేడీస్లో కూడా పిల్లలు కడుపులో ఉన్న పిల్లలకు కూడా మెదడులు ఖరాబ్ అయి మధ్యలో కానుపులు పోతున్నాయి. గడ్డి లేదు, గోదా లేదు, బియ్యం లేదు, నూకలు లేవు, ఏమీ లేవు. ఈ మంత్రి గుటకల జగదీష్ రెడ్డి గారు కూడా మనకు సూర్యాపేటలో ఈ రూపులా తండని అసలే పట్టించలేదండి. నమస్కారం. మా తండ రూపులా తండ సూన్ కంపెనీ మూసేయాలి సార్. మా తండలో అసలుకి నీళ్ళు ఉప్పు నీళ్ళు అయినాయి. కంపెనీ మూసేయాలి. మా పిల్లలు బాగలేరు, ఒంట్లో బాగలేరు. ఉప్పు నీళ్ళు తాగి అసలు తానాలు చేయాలన్న మురికి పోవట్లేదు. అందువలన రోడ్లు ఒకటి లేవు. అసలు పంటలు పండట్లేదు. నారు పోయాలన్నా నారు బతకట్లేదు. కొనుక్కొచ్చి నార్లు పోస్తున్నాం. మాకైతే సౌకర్యం చేయాలి సార్. కంపెనీ అయితే అసలుకి మూసేయాలి. వద్దు, అసలుకే వద్దది. ఉప్పు నీళ్ళు అవుతున్నాయి. అసలు మాకు పంటలు పండట్లేదు. మేము కొనుక్కొచ్చి సూర్యాపేటలో బియ్యం కొనుక్కొచ్చి తింటున్నాం. సూయిన్ కంపెనీ వాళ్ళు వాసన వస్తుంది. అంతా తండదా వాసన వస్తుంది. ఆ నీళ్ళు కంపు వాసన వచ్చి అసలు మాకు జ్వరాలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. ఆసుపత్రి పాలవుతున్నాం. అసలుకే ఇంట్లో బాగలేదు. ఎవరన్నా అసలు బాగలేవు. మా తండ పరిస్థితి చూసినా మాకు పిల్లలు నీయట్లేరు. ఎవరు వచ్చినా ఏంది మీరు ఇట్లున్నారు, రోగాలా మీకు ఏదని అంటురు. లెక్క చేయట్లేరు. చెప్పినాం కానీ పట్టించుకోవట్లేరు. ఎవరు మాకు లెక్క చేయట్లేరు. మంత్రి వాళ్ళకు అందరికి చెప్పినాం. జగదీష్ రెడ్డి వాళ్ళకు వచ్చి చెప్పినా మాకు ఓళ్ళు పట్టించుకోవట్లేరు. అంతే సార్. నా పేరు లింగస్వామి, కేసారం గ్రామ శాఖ అధ్యక్షుని, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిని. నా పేరు మెంతపేరు లింగస్వామి. మాకు ఉప్పు నీళ్ళ సూయిన్ ఫ్యాక్టరీ వల్ల మాకు పంటలు పండట్లేదు, నార్లు బతకట్లేదు, మంచినీళ్ళు ఖరాబ్ అయిపోయినాయి, తాగే నీరు లేదు,
మాకు నీళ్ళు ఖరాబ్, వాటర్ ఖరాబ్ అయిపోయింది. మాకు దీనివల్ల చాలా వరకు నష్టం అవుతుంది, పంట పండట్లేదు. మాకు చాలా ఫ్లోరిన్ వల్ల చాలా వరకు ఆగం అయిపోతుంది. దానివల్ల సువిన్ ఫ్యాక్టరీ తీసేయాలని మేము కోరుకుంటున్నాం. కలెక్టర్ గారికి చెప్పినాం, మన ఎంపీపీ గారికి చెప్పినాం. దీనివల్ల అంతా చాలా వరకు చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మంత్రి గారు ఇట్లా ఏం పట్టించుకోలేదు ఇంతవరకు. ఇట్లా ధర్నాలు చేసినా ఎక్కడ ఏం మాట్లాడినా కానీ ఏ వాళ్ళు రెస్పాన్స్ ఇస్తలేదు. మాకు ఎక్కడ ఏం పోయినా ఏం న్యాయం జరగట్లేదు. తెలంగాణ ప్రభుత్వం అనేది మాకు ఏ సహకారం చేస్తలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇట్లా మాకు ఏం అభివృద్ధి కాలేదు. మాకు కాపులను మాఫ్ చేస్తున్నారు, రైతులకు కాపులను మాఫ్ చేయలేదు. రైతుల వల్ల లాభం జరిగింది అయితే ఏం లేదు టీఆర్ఎస్ ప్రభుత్వంతో. అలా జరిగింది ఇట్లా ఏం లేదు మాకు. మాకు ఇప్పుడు దాకా ఏం చేయలేదు, మేము కొడతాం సార్. మేము కంపెనీ మూయాలి. మా మంత్రి గారు అయితే ఎవరైనా పెద్ద సార్లైనా ఎవరైనా సువన్ కంపెనీకి మూసేస్తేనే మేము 4 రోజులు బతుకుతాం. లేకపోతే మా భూములు, మా ఇల్లు అన్నీ ఆల్గా కొనమను. మాకు ఏడదోలితే ఆడనే వెళ్ళిపోతాం. ఏ దేశాన చామంటే చేస్తాం, బతకమంటే బతుకుతాం. అంతేగాని దీని తర్వాత మేము ఇంకా ఏం చెప్పేది ఏముంది, ఇంకా మాకు చెప్పేది ఏం లేదు. ఇంకా చెప్పేది ఇంకన్నా మాది రూపల తండ కేసరం గ్రామ మండలం సూర్యాపేట జిల్లా సూర్యాపేట. గత సంవత్సరం 2 సంవత్సరాలు మేము ఇబ్బంది పడుతున్నాం. అమ్మద్దిపాటి లింగడేశ్ వెంకటేశ్వర సార్ మా తండాకు వచ్చారు. వచ్చి నారముడి చూసి ఎమ్మడి కలెక్టర్ గారు వాట్సాప్ పంపారు. వాట్సాప్ నుంచి ఏవో గారు వచ్చి వాటర్ మట్టి నమూనా, వాటర్ నమూనా చెక్కి మీద తీసుకెళ్లారు. తీసుకెళ్లి ఆ మట్టి నమూనా వాటర్ నమూనా చేత ఏ పంటకు పని రాదు ఉప్పు నీరు అని కలెక్టర్ గారు చెప్పారు, అగ్రికల్చర్ వాళ్ళు చెప్పారు, ఆల్ డిపార్ట్మెంట్ చెప్పారు. అయితే మాకు వాళ్ళు సూని కంపెనీ వాళ్ళు వచ్చి మాకు ఫిల్టర్ వాటర్ ఇచ్చారు. మాకు ఫిల్టర్ వాటర్ సంబంధం లేదు, మేము అడిగితే కూడా మన మంత్రి గారు వచ్చి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు సార్ మాకు ఫిల్టర్ వద్దు, మాకేమొద్దు, మాకు అంతకుంత నష్టపరిహారం కట్టాలి, కాదు సూర్య కంపెనీ బంద్ చేయాలి అని సంవత్సరం ముందు సార్తో చెప్పినా కూడా మంత్రి గారు పట్టించుకోలేదు. కలెక్టర్ సార్ కూడా పట్టించలేదు. ఏడీ కానీ డిఈ కానీ ఆల్ డిపార్ట్మెంట్ ఎవరు చెప్పినా కూడా మాకు పట్టించుకున్నది లేదు సార్. అందుకని మాకు సంవత్సరం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ లింగడేశ్వర సార్ మాకు అప్పటి నుంచి పట్టించుకుంటున్నారు. 29వ కాలంలో కూడా సార్ తిప్పించారు, కలెక్టర్ దగ్గర పోతేనే తిప్పించారు, లేకపోతే తీసుకునే లేదు ఎవరు లేరు సార్. దయచేసి చేయండి సార్.